ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నాకు గుర్తున్నంత వరకు మిత్రుడు దేశపతి శ్రీనివాస్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రీయ గీతంగా జయ జయ హే తెలంగాణను మేము తెచ్చుకుంటామని వారు చెప్పారు. 9.5 సంవత్సరాలలో ఏ రోజు కూడా అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ అధికారిక కార్యక్రమాలలో ఏ రోజు కూడా వినిపించలేదు. ఆ అంశాన్ని కూడా ప్రస్తావించి ఈ ప్రభుత్వానికి సూచన చేసి జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా అధికారిక కార్యక్రమాలను ప్రారంభించే ముందు ఆ గీతాన్ని ఆలపించడం ద్వారా తెలంగాణ స్ఫూర్తిని తెలంగాణ సమాజానికి ఇద్దామని సూచన చేసి నేను చదివి వినిపించిన కవిత్వం పట్ల వారు సూచన చేస్తే బాగుండేది. ఏది ఏమైనా కవి యొక్క ఆలోచన ప్రజల యొక్క ఆకాంక్షను బట్టి మనం ప్రస్తావిస్తాం. చాలామంది కవులు ఉన్నారు, కాళోజు గారు ఉన్నారు, దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు, లేకపోతే అందశ్రీ గారు ఉన్నారు, గద్దర్ గారు ఉన్నారు, ఇట్లా చాలామంది, సుద్దాల అశోక్ తేజ. సందర్భము సమయము అంశాన్ని బట్టి వారు రాసిన కవిత్వాన్ని మార్చి సభలో కోట్ చేసే అధికారం నాకు లేదు. ఆ కవిత్వాన్ని తీసుకోవాలన్నా తీసుకోకూడదా అనేదే ఆలోచన తప్ప కవి యొక్క ఆలోచనను వారు రచించిన కవిత్వాన్ని రూపురేఖలు మారుస్తే వారు రచించిన కవిత్వమే కాకుండా పోతుంది. అందుకే యాజ్ ఇట్ ఈజ్ ట్రూ స్పిరిట్ని మీ ద్వారా ప్రజలకు వినిపించాలన్న ఆలోచనతోనే అందశ్రీ గారి కవిత్వాన్ని నేను కోట్ చేయడం జరిగింది. వారి పాండిత్యంలో అవగాహన ఉంది కాబట్టి వాళ్ళకి వారికి చాలా విషయాల మీద అవగాహన ఉండొచ్చు. రేపు నేను ఉపన్యాసాలలో ఎవరైనా కవుల గురించి కవిత్వం గురించి కోట్ చేసేదలుచుకుంటే డెఫినెట్గా దేశపతి శ్రీనివాస్ గారి నుంచి సూచన తీసుకుంటా వారు సూచన చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా అసెంబ్లీ ముందు ఉన్న కంచెల గురించి వారు ప్రస్తావించారు. అక్కడ నాటి ప్రగతి భవన్, నేటి ప్రజాభవన్ ముందు ఉన్న ముళ్ళ కంచెలు తొలగించడం, అసెంబ్లీ ముందు ఉన్న ఈ కంచెల్ని కూడా తొలగించడానికి అన్ని పార్టీల సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే అధ్యక్ష ఈ ప్రెమిసెస్ మా కిందికి రాదు, మీకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఇక్కడ ఎలాంటి చర్యలు చేపట్టడానికి వీలు లేదు. శాసనసభాపక్షంలో అక్కడ స్పీకర్ గారిని అనుమతి అడగాలి, శాసన మండలి సభాపక్షంలో మండలి చైర్మన్ గారి అనుమతితోనే ఏమైనా మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరిద్దరు చైర్మన్గా మీరు, శాసనసభ సభాపతిగా వారు ఇద్దరు కూర్చొని ఏ ఆదేశాలు మీరు ఇస్తే ఆ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మూడవది, లాకప్ డెత్ విషయంలో మిత్రులు లేవనెత్తిండ్రు, వారికి మరి సమాచారం సంపూర్ణంగా లేనట్టుంది. ఎంబడే లాకప్ డెత్ జరిగిన మరుక్షణమే అక్కడ ఉండే ఎస్ఐను సస్పెండ్ చేసి పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించడం, తప్పు చేస్తే ఎంతటి వారైనా ఎవరైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలదు అనే అంశాన్ని చెప్పడానికి మరుక్షణమే అక్కడ ఉన్న ఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది, పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వాటి అన్నిటిని కూడా కమిటీ నిర్ణయించి సూచన చేస్తుంది ఏం జరిగింది. దాని మీద తప్పకుండా ప్రభుత్వం, ఒక పేదవాడు గిరిజనుడు చనిపోయినప్పుడు మానవీయ కోణంలోనే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది. అదేవిధంగా రైతు బీమా, పంటల బీమా, రైతు బీమా ఎందుకు తెచ్చిండ్రు, తెచ్చింది తప్పు అని మేము చెప్పడం లేదు. రైతు బీమా తెచ్చి చనిపోయిన వాళ్లకు మేము గొప్పగా 5 లక్షలు ఇచ్చినామని చెప్పుకుంటుండు, కానీ రైతు చనిపోకుండా మీరు చేపట్టవలసిన చర్యలు చేపట్టలేదు, మీరు బాధ్యత మర్చిపోయినరు. పంటల బీమా పథకాన్ని కూడా తెచ్చినుంటే రైతును చావకుండా మనం నిలువరించే వాళ్ళము, ఆ కుటుంబాలను ఆదుకునే వాళ్ళము అని చెప్పి నేను స్పష్టంగా చెప్పిన. ఇప్పుడు కూడా ఒకవేళ సభ్యులకు ఏమైనా అపోహలు ఉంటే పంటల బీమా పథకం తేవడం ద్వారా పెట్టుబడులు పెట్టడానికి అప్పులు చేసిన రైతులు చనిపోకుండా ఆపొచ్చు, పంటల బీమా పథకాన్ని మేము తెస్తాము, రైతు బీమా పథకాన్ని ఇంకా మెరుగుగా ఏ విధంగా అమలు చేయాలనో, నిర్దిష్టంగా పటిష్టంగా ఏ విధంగా అమలు చేయాలనో మా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. మీ వైపు నుంచి కూడా సూచనలు ఏమైనా ఉంటే ఇవ్వాల్సిందిగా సూచన చేస్తున్నాం. ఇక చివరగా నీళ్ళ గురించి, ప్రాజెక్టుల గురించి, తెలంగాణ రైతులకు చివరి ఎకరాకి ఆఖరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినామని మడికట్టు పదాలతోని ఇంకెంతకాలం తెలంగాణ ప్రజల్ని మభ్యపెడతారని నేను అడుగుతున్నా అధ్యక్ష. నేను ఎక్కువ లోతుకు వెళ్ళదలుచుకోలే, 150,000 కోట్లతో ప్రతిపాదనతో 102,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన
కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యంగా అక్కడ కనిపిస్తున్నాయి. మన పనితనము, పనితనంలో ఉన్న గొప్పతనం. ఇసుక మీద కట్టిన ఇసుక కదిలింది, మేడిగడ్డ కుంగింది అన్నారు. అసలు ఇసుక మీద బ్యారేజులు కట్టే టెక్నాలజీ ఈ భూ ప్రపంచం మీద ఎక్కడుందో నాకైతే తెలియదు అధ్యక్ష. మేము నాగార్జున సాగర్ కట్టినము, మేము శ్రీశైలం కట్టినము, మేము జూరాల కట్టినము, మేము శ్రీరామ్ సాగర్ కట్టినము. ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడి అన్ని వైపరీత్యాలను తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు అక్కడ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి. కానీ మూడేండ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయి అన్నారం పగిలిపోయిన తర్వాత కూడా ఇంకా మేము గొప్ప ప్రాజెక్టులు కట్టినమని చెప్పుకోవడం తగ్గిస్తే బాగుంటుంది. శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత ఒక మొత్తం సభ్యుల బృందాన్ని, గతంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినప్పుడు గ్రామాలలో బస్సులు పెట్టి ఈ ప్రాజెక్టుల దగ్గరికి పర్యటనకు రైతులందరినీ పంపించారు. నేను మొట్టమొదట అందరి సభ్యులకు మా శాసన మండలి, మా శాసనసభ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారి ప్రాంతం అది, వారిని నేను అనుమతి అడుగుతున్నాను. ఎందుకంటే ఆ మేడిగడ్డ వారి సొంత శాసనసభ నియోజకవర్గంలోకి వస్తుంది. మాకందరు కూడా అక్కడ చిన్న చిన్న ఛాయ్ భోజనం లాంటి వసతులు ఏర్పాటు చేయండి. అటు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను, ఇటు శాసన మండలిలో ఉన్న సభ్యులందరినీ కూడా అక్కడ పర్యటనకు తీసుకెళ్తాను. ఏ విధంగా అది కుంగిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయిందో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి చూపిస్తాము. మీరందరి సూచనల మేరకే డెఫినెట్గా వారి సూచనను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు. విచారణ చేయమని డెఫినెట్గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను, ఆ సంబంధిత శాఖ మంత్రులను, ఆ కాంట్రాక్టర్లను అందరినీ కూడా ఏ రకంగా చట్ట పరిధిలో శిక్షించాలనో డెఫినెట్గా శిక్షిస్తాం. ఈ రకంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే డెఫినెట్గా చేస్తాం. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తామని మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు. నేను కూడా వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మేడిగడ్డ విషయంలో, అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించి విచారణ చేపడతామని ఈ విషయం చెప్తున్నా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది, టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకుపోవడం, ఎమ్మెల్యేలను తీసుకుపోవడం అదే టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్. మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం. ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు, నిపుణులు. నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి, ఖచ్చితంగా నిర్ధారించండి. ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ సార్.